మేము చేనికి పోతున్నాం. నేనైతే ఫైనల్గా మా పొలంకి రీచ్ అయిపోయినా. ఇందాక చెప్పాను కదా పొలంకి వెళ్తున్నా అని. సో అక్కడ ఏంటంటే పాము కనపడ్డది, అంటే పాము వెళ్తుంది అనమాట. ఇంకా కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఉందన్నమాట, ఒక 5 to 10 అడుగుల డిస్టెన్స్లో ఉంది. మేము దాని వెనకాల ఉన్నాం. సో అది చూడగానే నాకు భయం అయింది. వీడియో ఆయనది నడుస్తుంది అనుకున్నా కానీ వీడియో అప్పటికి స్టాప్ అయిపోయింది అనమాట. అది చూసి కొసేపు ఆగక్కడ మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత ఒక తాత కనిపించిండు. ఆ తాతతో పాటు వచ్చామన్నమాట మేము చేనికి. నేను కెవిన్ వచ్చినాము. ఇక్కడ అత్త వాళ్ళేమో కందికట్టే వీక్తున్నారు. మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు, నేను ఇప్పుడు వచ్చి జస్ట్ ఇట్లా కూర్చున్నా చూపిస్తాను. అండ్ ఇది మేము కూర్చుంటామని మేము వస్తాము అని చెప్పేసి మామ ఇది చేసిండనమాట. ఇది వచ్చేసి పత్తి కట్టలు ఉంటాయి కదా, పత్తి కట్టలతోటి కూర్చోడానికి చేసిండు. కనిపించే ఉంటుంది. సో ఇక్కడ కొంచెం నీడగా ఉందన్నమాట, అందుకని చెప్పేసి ఇప్పుడు వచ్చినాని. ఇక వాటర్ తాగినా, వాటర్ తాగి కూర్చున్నానమాట. సో చూపిస్తాను. ఇద్దరు అక్క వాళ్ళు ఉన్నారు, అత్తయ్య ఉన్నారు, కంది బీక్తున్నారు అనమాట. ఇక మొత్తం చూపిస్తా, చూసేసేయండి. వెనకాల మామ ఏమో చేస్తుండ్రు, ఏమో తవ్వుతున్నాడు. కంది కట్టే అనుకుంటా తవ్వేది. మీకు కొంచెం జూమ్ చేస్తాను. పడైతలేదు. ఏమైంది అబ్బా, ఎండకేం కనిపిస్తలేదు. మామైతే అక్కడ ఏదో కంది కట్టాను, ఏదో వీక్తున్నాడు. ఇక్కడ మేక మేత మేస్తానే ఉంది. మేక కనిపిస్తుందా? ఇక్కడేమో అత్త వాళ్ళు ఉన్నారు. అత్త వాళ్ళు వచ్చేసి అత్త అట్లా లాస్ట్కి ఉంది. ఇక్కడేమో ఇద్దరు అక్క వాళ్ళు. ఎక్కడైతే దూరంగా కనపడుతుందో అక్కడే అత్త ఉన్నారనమాట. అత్త కంది కట్టే పీక్తుంది, మామ ఏమో తవ్వుతుండు, అత్త పీక్తుంది, ఇంకా ఇద్దరు అక్కలు కూడా పీక్తున్నారు. ఇది వచ్చేసి మొత్తం మా చేను. మేక చూసారు కదా, మేక పని మేక చేస్తూనే ఉంది. మేక పని మేక చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ పొద్దున్నుంచి కోసినారంట. అక్కడ కంది కట్టు ఉంది కదా అది. అండ్ ఇక్కడ వచ్చేసి పత్తివి పోయి ఇట్లాంటి కట్టలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టలు ఒక దగ్గరికి వేస్తుండ్రు. ఈ కంది కట్టలు మాత్రం లైన్గా అట్లానే ఉన్నాయి. ఇవి ఎందుకు ఇక ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో ఇక్కడ నుంచి ఉన్న కట్టలన్నీ అవే. అక్క వాళ్ళిద్దరేమో పత్తి కట్టెలు వీక్తుండ్రు. కంది అయిపోయిందంట, పత్తి కట్టెలు వీక్తుండ్రు. అత్తమ్మేమో అక్కడ ఉంది. ఇంకో అత్త అక్కడ ఉందన్నమాట. ఆవిడ అత్త అత్త అక్కడ ఉంది చేస్తుంది. మా మొత్తం అక్కడ దాకా వేళ్ళు చూసిండ్రు కదా, మామ దవ్వుతున్నాడు అనమాట. సో వెళ్ళడానికి ఏంటంటే నాతో పాటు పిల్లలు వస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా ముళ్ళులు ఉన్నాయన్నమాట, అంటే కుచ్చుకుపోయేటి. ఈ పిల్లలు సరిగ్గా నడవరు, అందుకని చెప్పేసి నేను అంత దూరం వెళ్ళట్లేదు. అండ్ ఇప్పుడు వ్యూ మొత్తం ఒక్కసారి చూసేయండి ఎంత బాగుందో. కాకపోతే చాలా ఎండ కొడుతుంది, చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. కానీ చేనులో పండడం అంటే ఇట్స్ నాట్ ఈజీ, చాలా కష్టపడాలి. కానీ ఫలితం మాత్రం కొంచెమే ఉంటుంది. వచ్చిండ్రు 10 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అనమాట. సో ఇదే పొలంలో ఉండాలా, ఇక్కడ అన్నీ చేస్తూ ఉండాలన్నమాట. 6:30 మార్నింగ్ 9 to 6 అంటే అది ఒక డ్యూటీ టైం. ఇక డ్యూటీలో ఉన్న డబ్బులు ఎక్కువ వస్తాయి, దీంట్లో మాత్రం అసలుకే రావు. అదేందో మరి. మా మీద అయితే కంది కట్టి పీకినాడు, అంటే ఇట్లా వేసిండు కదా పీకి, ఇట్లా వేసిండు కదా. సో అక్కడ మేము కూర్చుంటాం. ఇక ఎండ బాగానే కొడుతుంది.
కష్టపడుతున్నారు అంత కష్టపడుతూ పాపం. నేనైతే ఇక్కడ కూర్చుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. అమ్మా తిన్నవి బాటిల్స్ టిఫిన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తినడానికి కూడా ఒక అర్ధ గంట తీసుకున్నారు, ఏమో మరి తెలీదు. మేక కూడా వెళ్తుంది. ఇగో పత్తి కాయలు ఇక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ ఇందులో పత్తి లేదు, కాకపోతే కాయలు మాత్రమే ఉన్నాయి. కనిపిస్తలే మామ ఏం దొడుతుంది అక్క పత్తి పత్తి కట్టిన. Okay,